డిపార్ట్మెంట్ అధికారుల సహకారంతో మరి ప్రభుత్వమే బంగారు మూలం చేయించి భారీ ఊరేగింపుతో బయలుదేరడం జరిగింది. మీరు అందరూ చూసినారు మధ్యరాత్రి 1 గంట నుంచే మరి మహిళలందరూ బోనాలు తీసుకొని ఈ ప్రాంతానికి రావడం, మరి ఈరోజు సాయంత్రం పలారం బండ్ల ఊరేగింపులు, రేపు పొద్దున రంగం, ఆ తర్వాత పలారం బండ్ల ఊరేగింపులు, బాగ్కాలి బోనాల సందర్భంగా సికింద్రాబాద్ ఆలయంలో ఆషాఢ బోనాలు ఈరోజు బంగారు బోనంతో ప్రభుత్వము ఈరోజు అమ్మవారికి సమర్పించడం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు అందరికి కూడా ప్రతి ఒక్కరికి తెలుగు వారికి ప్రతి ఒక్కరికి కూడా బోనాల సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నారు. ఈరోజు ముఖ్యంగా ఆషాఢ వాస బోనాలంటే భారతదేశంలో హైదరాబాదు ఈ బోనాలకు చాలా ప్రసిద్ధి చెందింది. తెలంగాణ ఉద్యమంలో కూడా బోనాల పండుగ గురించి ఎంతో మనం చెప్పుకోవడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు గారు వారు కూడా అమ్మవారికి మొక్కు చెల్లించుకోవడం జరిగింది. ఈరోజు పెద్ద ఎత్తున ఇక్కడ ఏర్పాట్లు, ముఖ్యంగా కళాకారులు బంగారు బోనంతో వస్తున్న సందర్భంగా 1500 మంది కళాకారులు సాంస్కృతిక విభాగం ఆధ్వర్యంలో మా హరికృష్ణ గారు బ్రహ్మాండంగా అరేంజ్మెంట్ చేయడం జరిగింది. జరుపుకున్నప్పుడే ఈసారి కూడా జరుపుకున్నాం. కానీ ఒక కొత్త విషయం ఏంటంటే మా తాత ముత్తాత నుంచి మా పెద్దమ్మలు మా నాయనమ్మలు మా అక్కలు అందరం కూడా బోనాలు ఎత్తుకుంటాం. దసరా వస్తే పక్కం ఎత్తుకుంటాం. కానీ కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పండుగలు కూడా హైజాక్ అయిపోతున్నాయి. అమ్మ పంచాయతీ వరకు పండుగలు కూడా ఇస్తలేదు. ఇది కూడా వాళ్ళ ముద్ర, ఇది తెలంగాణ ముద్ర, ఇది అమ్మవారి ముద్ర, ఇది దసరా ముద్ర అని నా ఉద్దేశంలో నేను అమ్మవారిని అడిగిన లోపల తల్లి అమ్మ కాళీదేవి మాత సోనియా గాంధీ ఇచ్చింది తెలంగాణ. సోనియా గాంధీ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నది. కానీ 2014 లో మాకు అన్యాయం జరిగింది. పిల్లలు చనిపోయిండ్రు, ప్రాణాలు అర్పించిండ్రు. ఈసారి 2019 ఎన్నికల్లో సగలలో మార్పు రావాలి. మళ్ళీ సోనియా గాంధీ నాయకత్వాన్ని కాంగ్రెస్ అంటాను రేపరేపు నాడాలి. వచ్చే మాంకాలమ్మ పండుగకు తప్పనిసరిగా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందని అమ్మవారి ఆశీస్సులు ఉంటాయని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను.